హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వుల పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది యాక్చువల్గా తెలంగాణలో సమ్మర్లో చేసుకునే డిష్. పచ్చిపులుసు, జొన్న రొట్టె, గోకరకాయ కూర కాంబినేషన్ చాలా సూపర్ అండి. నేను గోకరకాయ కూర చేసి చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంగ్తి అవుతుందని. ముందుగా కడాయి పెట్టుకొని అది వేడయిన తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి, మాడనివ్వద్దండి. చిటపటం అంటున్నప్పుడు తీసేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె పోసుకుని చూడండి, ఇన్ని పచ్చిమిరపకాయలు. ఇది నలుగురికి సరిపోయేంత పచ్చిపులుసు అండి. ఇవి ఎక్కువ మిరపకాయలు కారం లేవు కాబట్టి 6 తీసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 మెంతులు, ఇంతేనండి. ఇది కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతులు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒకవేళ మీరు నానబెట్టుకోలేదంటే, మనం పేస్ట్ చేసుకున్నాం చూడండి, అందులో గింజలు, నార అంతా తీసేసి మిక్సీలోనే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర, మెంతులు చేసుకున్న పేస్ట్ని ఇందులో కలిపేయాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, చిటికెడు, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మీ ఆప్షన్ అండి, మీరు ఎంత వేసుకుంటే మీ ఇష్టం. ఇదే మెయిన్ హైలైట్ దానికి. కొద్దిగా కొత్తిమీర, తాలింపు వేసుకోవాలండి. దానికి వెల్లుల్లిపాయ, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఆ తర్వాత కరివేపాకు, తాలింపుని పచ్చిపులుసులో కలపడం. ఈ పచ్చిపులుసు అన్నంలో తినొచ్చు, జొన్న రొట్టెకైతే ఇంకా బాగుంటుందండి. జొన్న రొట్టె ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి పచ్చిపులుసు పోసి కొద్దిసేపు నానబెట్టి తింటే చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లంచ్గా తినొచ్చు, డిన్నర్కి కూడా తినొచ్చు. ఏదేమైనా కొద్దిసేపు నానాలి. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.